మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిజామాబాద్ జిల్లాలో ఊరువాడ మస్తు ఘనంగా జరుగుతున్నాయి హనుమాన్ జయంతి ఉత్సవాలు. ఇక ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా కంఠేశ్వర ఆలయం నుంచి ర్యాలీ ప్రారంభం కాబోతుంది. ఒక్కసారి మనం ర్యాలీలో చూస్తుంటే కూడా ఛత్రపతి శివాజీ, హనుమాన్ విగ్రహాలు, సీతారామస్వామి విగ్రహాలతో ఘనంగా ఊరేగింపు బయలుదేరబోతుంది. ఒక్కసారి నిర్వాహకులతో మాట్లాడదాం రూట్ మ్యాప్ గురించి అండ్ దాంతోపాటు ఉత్సవాల గురించి తెలుసుకుందాం. జై శ్రీరామన్న. జై శ్రీరామ్ అండి. సో మరి అలా ఇక్కడ నుంచి ర్యాలీ రూట్ ఏంది? ఇది 15వ సంవత్సరము హనుమాన్ జయంతి ర్యాలీ స్టార్ట్ అయ్యి ఇందూరు నగరంలో కంఠేశ్వర్ నుంచి దేవాలయం నుంచి స్టార్ట్ అయ్యి జిల్లా పరిషత్ మీదుగా నిర్మలాదర్ స్కూల్ ముందు నుంచి ప్రభాటాకి చౌరస్తా నుంచి దేవీ రోడ్ అక్కడ నుంచి గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, ఆర్ఆర్ చౌరస్తాలో ముగింపు సమారోహ కార్యక్రమం ఉంటుంది. హిందూ బంధువులందరూ తన యొక్క హిందూ ధర్మం యొక్క శౌర్య ప్రక్రమాలను ప్రదర్శించడం కోసం, హిందూ శౌర్య శక్తిని ప్రదర్శించడం కోసం ఈ యొక్క ఉత్సవం చేయడం జరుగుతుంది. ఇది హిందూ సమాజం యొక్క ఐక్యతను చాటడం కోసమే ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. హిందూ వాహిని ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్తు సహకారంతో ఈ కార్యక్రమం మొత్తం పూర్తి అవుతుందండి. ప్రతి ఒక్క హిందువు తన యొక్క భక్తి శ్రద్ధలను ప్రదర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. భారత్ మాతకి జై. దాదాపు 8,000 మంది ఇవాళ జరగబోయే ర్యాలీలో పాల్గొనబోతున్నారు. ఈరోజు ఇందూరు పట్టణంలో హిందూ బంధువులందరూ కలిసి 30,000 మీదుగా ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా సాక్షాత్ హనుమంతుడు ఇవాళ ఇందూరు పట్టణంలో ర్యాలీలు తిరుగుతున్నంత ఆనందం కలుగుతుంది. ఈ హనుమంతుడే ఈరోజు ఈ ర్యాలీలో ఉన్నాడు. ప్రతి హిందూ బంధువులు కూడాకి ఈ యొక్క ర్యాలీలో పాల్గొని మన హిందుత్వాన్ని చాటి చెప్పాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు హిందూ ధర్మం పట్ల మన అవగాహన పెరగాలి. ఆ సాక్షాత్ హనుమంతుడు ఈ ర్యాలీలో ఉన్నాడు కాబట్టి ప్రతి హిందూ కోడికి ర్యాలీలు పాల్గొనాల్సిందిగా కోరుచున్నారు. జై శ్రీరామ్. ముగింపు సభ ఎక్కడ ఉండబోతుంది? ముగింపు సభ రాజరాజ చౌరస్తా శివా చౌక్ ఉంది కదా, అక్కడ ముగింపు సభ ఉంటుంది. ఆ యొక్క సంభాషణ కూడా అక్కడ జరుగుతుంది కాబట్టి అందరు ఇక్కడ దాకా రావాల్సిందిగా కోరుచున్నారు. ఇక్కడ నుంచి ర్యాలీ ఎంతో సంఖ్యలో చాలా బాగా జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దానికి సహకారం ఉంటుంది. ప్రతి కార్యకర్తలు వాలంటీర్స్గా 200 మంది 300 మంది వాలంటీర్స్ పార్టిసిపేట్ చేస్తారు. దీంట్లో చాలా ఎక్కువ భారీ సంఖ్యలో 30-40 వేల మంది హిందూ ప్రజలకు ఈ ఒక్క ర్యాలీ వైభవంగా జరగాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. సో ఒక్కసారి మనం ర్యాలీలో ప్రారంభమైంది అండ్ ర్యాలీ దగ్గర ఉండే మనం విగ్రహాలు చూస్తున్నాం అనుకో, సో దాదాపు 5 అడుగులపైనే శివాజీ మహారాజ్ సంబంధించిన స్టాచ్యూ ఉండబోతుంది అండ్ దత్తాత్రేయ స్వామికి సంబంధించిన స్టాచ్యూ కావచ్చు అండ్ దాంతోపాటు హనుమాన్ బడా హనుమాన్ విగ్రహం, హనుమాన్ జయంతి సందర్భంగా తొలుత హనుమాన్ విగ్రహం తొలుత ఉండబోతుంది ర్యాలీలో అండ్ దాంతోపాటు డీజే సప్పుళ్ళు, బ్యాండ్ సప్పుళ్ళతో మస్తు ఘనంగా ఇక్కడ నుంచి ర్యాలీ బయలుదేరబోతుంది. సో దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారు అండ్ ఇక్కడ నుంచి ర్యాలీ ప్రారంభమయ్యింది అనంటే ఘనంగా ఊరేగింపుగా దాదాపు 10,000 మందితో నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి వరకు కూడా చేరుతుంది. ఇక ప్రజెంట్ కంఠేశ్వర ఆలయం దగ్గర ఉదయాన్నే పూజలు కార్యక్రమాలు పూర్తయ్యాయి. సో పూజా కార్యక్రమాల తర్వాత మనం వరుసలో ఉండే బళ్ళను చూస్తున్నాం. సో ఈ ర్యాలీని బండెనక బండి కట్టి ప్రతి దేవతామూర్తులు కూడా ఈ ర్యాలీలో ఉండేటట్టు విహెచ్పి కావచ్చు, బజరంగల్ కార్యకర్తలు ముందుగానే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. దాదాపు నిన్నటి నుంచే ఈ ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ సాగుతున్నాయి. సరిగ్గా ఇవాళ 10:30 తర్వాత ఇక్కడ పూజలు ప్రారంభించరు, 11:30 తర్వాత ర్యాలీ కూడా బయలుదేరబోతుంది. సో దీనికి ముఖ్య అతిథి సిట్టింగ్ ఎంపీగా ఉండే ధర్మపురి అరవింద్ ఇక్కడ పూజలు ప్రారంభిస్తాడు. సో పూజలు ప్రారంభించిన అనంతరం ఇక్కడ నుంచి ర్యాలీ బయలుదేరుతుంది. సో ఇక్కడ నుంచి బయలుదేరిన ర్యాలీ సుభాష్ థియేటర్ దగ్గర నుంచి కావచ్చు అండ్ దేవి రూట్ నుంచి తిరిగి మళ్ళీ గోల్ హనుమాన్ ఆలయానికి చేరుకుంటారు. సో ఇదంతా కార్యక్రమం పూర్తవ్వాలంటే సాయంత్రం 6:30 నుంచి 7 వరకు సమయం బట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భక్తజనం కావచ్చు, మాలల ధారణలో ఉండేవాళ్ళు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, హనుమాన్ భక్తులు కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ కూడా ర్యాలీ మధ్యలో కలుస్తుంటారు. ఎండ సభ అయితే దాదాపు 45,000 మందితో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. సో మొత్తానికి అయితే ఇందూరు గడ్డ మనం చూస్తుంటే కాషాయ వర్ణంలో మారిపోయింది. సో ఉదయం నుంచి కూడా ఆలయాల్లో సందడి మారింది. సో ఒక పక్క పూజలు చేసేవాళ్ళు పూజలు అండ్ మాలధారణలో ఉండేవాళ్ళు మాలధారణ అండ్ ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లలో భక్తులు ఫుల్ టు ఫుల్ బిజీగా అయినరు. ఇందూరు గడ్డ మీద ఏ గల్లీ చూసినా ఏ రోడ్డు చూసినా కూడా కాషాయ వర్ణంలోనే మనకి ఇలా దర్శనమిస్తుందని చెప్పొచ్చు. సో ఇది ప్రజెంట్ కంఠేశ్వర ఆలయం దగ్గర ఉండే సిచ్యువేషన్ అండ్ ర్యాలీకి సంబంధించి అండ్ ఇక్కడ జరగబోయే హనుమాన్ జయంతి ఉత్సవాలకు భారీగా తరలి వస్తున్న భక్తులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శేఖర్తో నేను మీ కావ్య, సుమన్ టీవీ నిజామాబాద్ నుండి.